హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రక్షణ శాఖకు చెందినటువంటి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిఎస్ఎస్సిలో సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం విడుదలైందనమాట ఇక్కడ డిఎస్ఎస్సి అంటే డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అనేసి అర్థం అనమాట ఫ్రెండ్స్ తల్ల తమిళనాడులోని వెల్లింగ్టన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి పోస్టులు అనమాట టోటల్గా ఎనభై మూడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ విభాగాల వారిగా పోస్టుల వివరాలు పూర్తి డీటెయిల్స్ అన్ని చూద్దాం స్టెనోగ్రఫర్ గ్రేడ్ టూ పోస్టులు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సింది ఉంటుందన్నమాట స్టెనోగ్రఫీ తెలిసి ఉండాల్సింది ఉంటుంది డిక్టేషన్ ట్రాన్స్క్రిప్షన్లలో నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎల్డీసీ పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు పది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి టైపింగ్ స్పీడ్ తెలుసుంటే కన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులు ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్తో పాటుగా హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత సుఖాని పోస్టు ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట ఈ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి స్విమ్మింగ్లో స్విమ్మింగ్లో సర్టిఫికెట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్విమ్మింగ్లో సర్టిఫికెట్ మంచి సైలింగ్ నాలెడ్జ్తో పాటు రెండేళ్ల అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అతి తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట తర్వాత చూసుకున్నట్లయితే కార్పెంటర్ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది ఈ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి సంబంధిత పనిలో రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే కన్నా ఐటీఐ చేసినటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కార్పెంటర్ ట్రేడ్కి సంబంధించి ఐటీఐ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయి ఎంటీఎస్ పోస్టులు ఇవి టోటల్గా అరవై పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అవసరం ఉండదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట కొన్ని పోస్టులకి కేవలం రాత పరీక్షనే నిర్వహిస్తారు మరికొన్ని పోస్టులకి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్లో రెండు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మే ఇరవై రెండవ లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ సిలబస్ ఏముంటుందంటే ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి జనరల్ ఇంగ్లీష్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇక మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ది కమాండెంట్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ సిక్స్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ తమిళనాడు అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్తో పాటు ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకునేసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి